హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ హెల్దీ హోమ్స్. నేను మీకు ఈరోజు వీడియోలో మనం హెయిర్ కేర్ గురించి ఒక టిప్ అని తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామందికి చాలా రకాల హెయిర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరిలో హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటే, మరికొందరిలో రీగ్రోత్ అనేది ఎక్కువగా ఉండదు. కొందరిలో డాండ్రఫ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే, మరికొందరు స్ప్లిటెన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా చాలా రకాల హెయిర్ సమస్యలకి మనం ఆనియన్ ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ఆనియన్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మరియు కొలాజెల్ని ఎక్కువగా హెల్దీగా ఉంచడం వల్ల మన హెయిర్ అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది. దీంతోపాటు రైస్ వాటర్ని ఉపయోగించడం వల్ల కూడా హెల్ప్ అనేది బాగా జరుగుతుంది. రైస్ వాటర్లో కార్బోహైడ్రేట్స్, మినరల్స్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా హెయిర్ సమస్యలని పూర్తిగా తగ్గించడానికి బాగా సహాయపడుతూ ఉంటుంది. ఇంట్లోనే కెమికల్ ఫ్రీ అయిన వాటిని హెయిర్కి ఉపయోగించడం వల్ల హెయిర్ అనేది సిల్కీగా స్ట్రాంగ్గా అవుతుంది. సో ఫస్ట్ మన హెయిర్ స్ప్రేకి కావాల్సింది ఒక బిగ్ ఆనియన్ తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఇలా బ్లెండర్లోకి వేసేసుకొని మనం ఆనియన్ జ్యూస్ని ఇలా స్ట్రైనర్తో తీసుకోవాలి. ఇలా పూర్తిగా ఆనియన్ జ్యూస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసేయాలి. ఇప్పుడు మనం రైస్ వాటర్ని కూడా తీసుకోవాలి. దీనికి మనం బియ్యాన్ని 2 గంటల ముందే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. సో 2 గంటల పాటు నానితే అందులోని మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఆ వాటర్లోకి దిగి మన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇలా ఒక ఖాళీ అయిన స్ప్రే బాటిల్ తీసుకోవాలి మనము. మీరు హ్యాండ్ చేతులతోనే నెమ్మదిగా అప్లై చేసుకోగలిగితే అది కూడా బెటరే. సో ఇలా స్ప్రే బాటిల్తోనైతే మనం ఈజీగా హెయిర్కి అప్లై చేసేయచ్చు. ఇలా స్ప్రే చేస్తే మన స్కాల్ఫ్ మొత్తానికి ఈ వాటర్ అనేది పట్టేస్తుంది. ఈ స్ప్రే బాటిల్లో నేను 50% రైస్ వాటర్తో నింపేశాను అనమాట. సో ఇలా మన హెయిర్ మొత్తానికి నెమ్మదిగా స్ప్రే చేసేసుకోవాలి ఈ వాటర్ని. సో ఈ వాటర్ అనేది మన స్కాల్ఫ్కి పూర్తిగా పట్టేసేయాలి. సో ఈ వాటర్ని మన రూట్స్ అనేవి పూర్తిగా పీల్చుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది మనకి బాగా ఉంటుంది. కొందరికి ఈ ఆనియన్ని వాడడం వల్ల స్కిన్ ఎనర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి, స్కిన్ ఇరిటేషన్స్. సో అలాంటి వారు వీటికి దూరంగా ఉండండి. సో అలాంటివి ఏమీ లేకపోతే ఈ స్ప్రేని మనం వారంలో 3 సార్లు వాడినట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇలా ఈజీగా మన హెయిర్ మొత్తానికి పట్టించేసేయాలి. మీ మెయిన్ కాన్సన్ట్రేషన్ రూట్స్ మీద ఉండాలి. సో రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే మన హెయిర్ అనేది ఊడిపోకుండా మంచిగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ స్ప్రేన్ మొత్తాన్ని ఇలా అప్లై చేసి ఒక 30 నుంచి 40 నిమిషాల తర్వాత మనం మైల్డ్ షాంపూతో స్నానం చేసుకుంటే మన హెయిర్ అనేది సిల్కీగా హెల్దీగా పెరుగుతుంది. సో చూసారు కదా మరి ఈరోజటి వీడియో. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి మరికొన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.